उत्तर प्रदेश हथ्रास दलित युवतिपై हत्याचारం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ LIC వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పి సునంద ఆధ్వర్యంలో LIC బిల్డింగ్ వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హత్రాస్ లో యువతిపై అలీఘడ్ లో 6 ఏళ్ల బాలికపై హత్యాయత్నం ఇంకా ఎన్నో సంఘటనలు చూస్తుంటే దేశం ఎక్కడికి పోతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। అంబేద్కర్ రాజ్యాంగంలో పురుషులతో సమానంగా స్త్రీలకు సమాన హక్కులు కల్పించారని స్త్రీలు కూడా మనుషులేనని గుర్తించాలని అన్నారు। ఈ సంఘటనలు అన్నింటికీ కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని స్త్రీలను హింసకు గురిచేస్తే కఠిన శిక్షలు అమలు చేసే విధంగా రాజ్యాంగం రూపొందించాలని కోరారు। ना पेर सुनंद नैन वर्किंग वुमेन कोऑर्डिनेशन कमिटी कन्वीनर ने LIC इंश्योरेंस कॉर्पोरेशन एम्प्लॉयीज यूनियन मैं पचे मध्यकाल महिला विपरीत अत्याचार जरूरतनाई मुख्य निर्भय चट्टम वर्वा ये विधम मार्पे कथ्रास सेप्टेंबर 14న अत्यंत दारुण अम्मा ने వాళ్ళ సంబంధించి తల్లితో అమ్మాయి పొలం పనులకు వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిపి చివరికి ఆ అమ్మాయికి 15 రోజులు విపరీతంగా ప్రాణాలతో పోరాడి ఆ అమ్మాయికి సరైన హాస్పిటల్ సౌకర్యం కూడా రాకుండా ఢిల్లీ వచ్చి అక్కడ అమ్మాయి మరణించిన పరిస్థితి చివరికి ఆ అమ్మాయి మరణ వాంగ్మూలంలో కూడా తన మీద అత్యాచారం జరిగిందని చెప్పింది। అయినా కూడా ప్రభుత్వము యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో అసలు ఇలాంటి సంఘటనలు జరగడం ఉచితేనని అసలు మానభంగము అత్యాచారం లాంటివేమీ జరగలేదని చెప్పి रिपोर्टे मार्चे परस्थित कनबड़ी आ अम्मा मृत्यु तो होरा ओडिपोन मरस रोजे आलीगढ़ने चोट और अम्माई और मैनर बालिक 6 संवसरा अदे उत्तर प्रदेश राष्ट्र में मरक 22 संवसर अम्मा मीद अत्याचार जी अत्याचार घटन अंटी वनकाल कारणाले अड़ा उन्नवा आड़पिल मुंकोची चलेने पैस्थिफी वालू का मुझे वस्ते और पुरुषाहंकार तो अड़ आ ग्रमा उन्नवाళ్ళు అమ్మాయి ఎందుకు బయటికి వస్తుంది చదువుకుంటుంది అనే పరిస్థితి ఆ నేపథ్యంలో ఒక పొట్ట కిందకి తీసుకుని ముందుకి జరిపించి అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తున్నారు। నేను కోరేది ఒక్కటే ఎన్ని చట్టాలు వచ్చినా ఏ వచ్చినా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు। అలాగే మహిళలకు సెక్యూరిటీ లేదు। మహారాష్ట్ర ప్రభుత్వం సారీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి। తగిన చర్యలు తీసుకుని ఇమీడియట్ గా దోషుల్ని శిక్షించాలి। మేము అడిగేది ఒకటే ఉమెన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఒక పబ్లిక్ ప్రాపర్టీ కాదు। మహిళ కూడా ఒక ఫస్ట్ గ్రేడ్ సిటిజనే। మాకు ఆర్టికల్లో కాన్స్టిట్యూషన్లో ఉమెన్ కూడా ఈక్వల్ రైట్స్ విత్ మెన్ ఉన్నాయి। కానీ మనం ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్ళిపోతున్నామో అని తెలియని అటవిక సమాజంలో ముందుకు వెళ్తున్నాము। ఇటువంటి సంఘటనలకు ముందు జరగకుండా యూపీ ప్రభుత్వం ఒకటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి బాధ్యత వహించి ఖచ్చితమైన సమాధానం మాకు చెప్పాలని LIC వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీగా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము। మా యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నాము। నా పేరు సునంద, వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్। ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్। నా పేరు లక్ష్మీ ప్రసన్న, నేను LIC డివిజనల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను। మన భారతదేశానికి వేదభూమి పుణ్యభూమి అనే పేరుంది ఎప్పటి నుంచోను। సో అలాంటి మన భారతదేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, మన సరోజినీ నాయుడు లాంటి వీర నారీమణులు ఎంతోమంది భారతదేశంలో పుట్టారు। విదేశీయులు సైతం మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన వివాహ వ్యవస్థని, మన కుల వ్యవస్థని, మన మానవత విలువల గురించి వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు। అలాంటి మన భారతావనిలో నేడు ఢిల్లీలో నిర్భయ సంఘటన, అలాగే దిశ సంఘటన, ఒక 15 రోజుల క్రితం మనీషా వాల్మీకి సంఘటన చూస్తే సామూహిక అత్యాచారాలు జరిపి వాళ్ళని అతి క్రూరంగా చంపేస్తున్నారు। అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఇంకా పురుషాధిక్య సమాజంలోనే ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి। తర్వాత ఇలాంటి దురాక్రమాలన్నింటినీ చూస్తుంటే స్త్రీని ఒక మనిషిగా, మహిళగా గుర్తించకుండా ఒక ఆస్తిగా పరిగణిస్తున్నారు। అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన భారతదేశంలో లింగ సమస్య అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది। అలాగే గత సంవత్సరం గణాంకాల ప్రకారం మన భారతదేశంలో సగటున రోజుకి ఒక 10 మంది దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు। నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వే ప్రకారం ప్రతి 16 నిమిషాలకి ఒక మహిళ అత్యాచారానికి గురవుతుంది। అంటే దీని బట్టి ఇంకా చెప్పాలంటే దీంట్లో ఎక్కువగా ఆదివాసీ గిరిజన యువతులు మాత్రమే ఎక్కువగా అత్యాచారానికి గురవుతున్నారు। అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన భారతదేశంలో కుల సమస్య అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది। సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే కులం అనే పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నేతని కానీ మనం నిర్మించలేము। అంటే కులం అనే దాన్ని ఒక సమస్యగా గుర్తించి దాన్ని నిర్మూలించినప్పుడే ఈ దళిత మహిళలపై అత్యాచారాలు అనేది ఆగిపోతాయి। సో ఈ సమస్యను మనం గుర్తించి దాన్ని మనం అధిగమించాలి, అప్పుడే మహిళలు రక్షించబడతారు। అలాగే ఇప్పుడున్న పాలకులు కూడా మహిళలకు రక్షణ కల్పించకుండా దీన్ని మన మన సమస్యలు పక్కదోవని పట్టించి వాళ్ళకు అనుకూలమైన కార్పొరేట్ సంస్థలు యొక్క వాళ్ళకు సంబంధించిన అనుకూలమైన బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసే బిజీలో ఉన్నారు। సో మనం అలాంటి మన సామాన్య ప్రజానీకం అలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నాం। సో ఈ సమస్యలకు పరిష్కారం ఏంటంటే మన అధికార యంత్రాంగం పటిష్టంగా మారాలి, కఠినంగా శిక్షలను అమలు చేయాలి। అంటే పేపర్ మీద ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి, అప్పుడే మన భారతదేశ మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలరు। అలాగే మనం కూడా భారతీయ పౌరులుగా మనసున్న మనుషులుగా మనమందరం కుల మత వర్గ జాతి లింగ వివక్షత లేకుండా పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఇలాంటి దేశంలో సమస్యలు ఎదురైనప్పుడు మహిళలకి మనమందరం గళం విప్పి మనం ఒక్కటిగా అవుతేనే మన సమాజం సృష్టించబడుతుంది, అప్పుడే గాంధీజీ కలలు కన్నా